హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగే టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసేసాను, కాఫీ చేసేసాను, కాఫీ తాగాలి. సో జగన్కి టిఫిన్ అయితే పెట్టి చేశాను అనమాట, ఆలు కర్రీ అలాగే చపాతి చేశాను. సో లక్ష్మీ రానంద వల్ల పై పని మొత్తం నాకే పడింది. లక్ష్మి ఈరోజు ఈవినింగ్ వస్తానని చెప్పింది. అంటే ఈరోజు ఈవినింగ్ తను వచ్చిందంటే తను వచ్చేసరికి రేపు అవుతుందన్నమాట. సో రేపటి వరకు నాకే పడుతుందన్నమాట పై పని అంతా కూడా. సో పై పని అంతా క్లీన్ చేసుకోవాలి. కొన్ని గిన్నెలు అయితే కడిగేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి కాఫీ తాగేసి గసలు కొట్టేసి బండలు అయితే తుడుచుకొని రావాలన్నమాట. వంట ఫస్ట్ కంప్లీట్ చేశాను, ఎందుకంటే జగన్కి స్కూల్ ఉంటుంది కదా. సో తను స్కూల్కి పంపించాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వాలని చెప్పేసి టిఫిన్ అయితే చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి కాఫీ తాగేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ గానా కష్టపడ్డామంటే ఆ పని అలా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు పై పని అయితే చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి వెళ్ళాలండి. ఈరోజు వచ్చేసి నేను కంప్యూటర్ మిషన్లో ఒకటి కొత్త డిజైన్ పెట్టబోతున్నాను. సో అదైతే నేను మీతో షేర్ చేస్తాను, చూసేయండి. అలాగే నిన్నటి వ్లాగ్లో వచ్చేసి నేను మీకు కంప్యూటర్ డిజైన్స్ బ్లౌజెస్ చూపించాను కదా. సో అవి ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా పని అయితే చేసుకుందాం పదండి. చాలా పని ఉందన్నమాట. నాకు లక్ష్మి లేకుంటే చాలా కష్టం అండి. దాదాపుగా నేను 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా అసలు పై పని అనేది ఏం చేయట్లేదు, అలవాటు తప్పింది కాబట్టి. సడన్గా చేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట నాకైతే, కానీ తప్పదు కదా, చేసుకోవాలి. సో ఎప్పుడైతే పని చేసేస్తున్నాం, ఫస్ట్ అయితే కాఫీ తాగేద్దాం. కాఫీ తాగిన తర్వాత మిగతా పని అంతా కూడా స్టార్ట్ చేసేద్దాం. వెళ్దాం పదండి. సో బయట క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంటి ముందు నీళ్ళు జల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను, బండలు కూడా మొత్తం తుడుచుకొచ్చేసాను అనమాట. ఇంకా వంటింట్లో పని ఉంది, వంటింట్లో గిన్నెలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి. సో ఈరోజు వచ్చేసి హనుమాన్ ఇంకా రాలేదు, వస్తారనమాట, టైం అవుతూ ఉంది. మనం అలా వెళ్ళగానే షాప్కి ఇలా వచ్చేస్తారనమాట. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి గుళ్ళో సందడి సందడిగా ఉంటుందన్నమాట. ఈరోజు నేను ఈ ముక్కేసాను. సో ఇంట్లో వర్క్ అయితే ఉంది, వెళ్దాం పదండి. సో వంటిల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి, గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను, గిన్నెలు అన్నీ కడిగేశాను, సింక్ చూసారా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ వేస్టేజ్ వచ్చేసి ఇలాగే పెట్టేస్తానండి, నైట్ పాడేస్తాం మేము. ఈ మార్నింగ్ పాడేయటం వల్ల ఏమవుతుందంటే కోతులు వస్తాయి కదా, సో కోతులు అన్నీ తీసి మళ్ళీ ఇంటి ముందు పడేస్తాయి. అందుకోసం అని చెప్పేసి నైట్ దూరంగా వెళ్ళి పాడేసి వస్తామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పాలు ఇవి తోడు పెట్టాలి. ఈ పాలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో మొన్న పాలు సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఊరు నుంచి తెప్పిస్తున్నామన్నమాట. సో ఇవి మా సొంత బరగొడ్లవన్నమాట పాలు, చక్రి పంపిస్తున్నాడు. సో ఇంకా చపాతీలు అయితే చేసేసాను టిఫిన్ కోసం అని చెప్పేసి, ఇంకా తినాలి. ఆలు కర్రీ చేశాను, మధ్యాహ్నానికి వచ్చేసి రైస్ కర్రీ చేశాను అనమాట. ఈరోజు ఏం లేదు, పెరుగు అలాగే కర్రీ అనమాట. సో మామిడికాయ పచ్చడి ఉంది. సో మొన్న లడ్డు పెట్టించింది అనమాట పిన్ని వచ్చేటప్పుడు. సో లడ్డు ఉందండి ఇక్కడ, లడ్డు కర్చకాయలు కూడా పెట్టించింది పిన్ని, సో పిల్లలకి పెట్టించాను కొన్ని. సో ఇవి వచ్చేసి పండ్లు అనమాట. సో మన సబ్స్క్రైబర్ తీసుకొచ్చారని చెప్పాను కదా, మా ఇంట్లో చిన్న చిన్న దోమలు వస్తాయని చెప్పేసి నేను ఇలాగే ఎక్కువగా కవర్లలోనే పెడుతూ ఉంటానన్నమాట. సో చిన్న దోమలు వచ్చినాయంటే మనకి గలీజ్గా ఉంటుందని చెప్పేసి సో ఇలా నీట్గా సర్దేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకున్నాక ఇక్కడ ఆరేసుకుంటాను, ఏమైనా అవసరమైందంటే కనుక వెంటనే తీసుకోవడానికి వస్తుందని చెప్పేసి. ఇంకా నేను ఇప్పుడు వెళ్తే మళ్ళీ రాత్రి వరకు కిచెన్లోకి రాను కదా. సో ఇంకా గిన్నెలు అయితే ఏం సర్దలేదు, కడిగేసి అయితే పెట్టాను కానీ ఇంకా సర్దుకునేది ఉంది. సో వీలైతే సర్దుతాను, లేదంటే లేదు. అలాగే వంటిల్లు మొత్తం కొంచెం అంటే సామాన్ ఎక్కడక్కడ ఉందన్నమాట, సో నీట్గా సర్దుకోవాలి చెప్పానన్నమాట లక్ష్మికి. కొంచెం నీ పెళ్ళిళ్ళు అయిపోతే ఒకరోజు వంటిల్లు క్లీన్ చేసుకుందామని చెప్పేసి. సో వంటిల్లు అయితే సర్దేది ఉందన్నమాట, ఓ రోజు వంటిల్లు క్లీనింగ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట సామాన్ అంతా కూడా. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోవాలి, స్నానం చేసేసి ఇంకా టిఫిన్ తినేసి షాప్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 పైన అయిందండి, 9:45 అయింది. సో ఇంకా 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో రెడీ అవ్వాలి. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. మార్నింగ్ నుంచి ఈరోజు ఫుల్ హడావిడి అనమాట, అంత ఫాస్ట్గా చేస్తే కానీ పని అవ్వలేదు. లేవడం నేను ఎంత లేసానంటే 7:30కి లేసాను, 7:30 నుంచి 2 అవర్స్లో వంట కంప్లీట్, పై పని కంప్లీట్, అంతా కంప్లీట్ అనమాట. సో మనం చేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా సరే ఫటాఫటా చేసేస్తాను అనమాట.
ఇంకా ఒక రెండు రోజులు మనకి ఇలాగే చేసుకుంటూ అలవాటైపోయిందంటే ఈ పని కూడా పెద్ద లెక్కగా అనిపించదన్నమాట. చేయక చేయక చేయడానికి పోతే తొబ్బినట్టు ఉంటుంది పని చేయాలి అంటే. ఒక్కసారి ఎక్కామంటే ఏ పనైనా ఫటాఫట్గా చేసేసుకుంటాము, అంతే ఆడవాళ్ళ మనం తలుచుకుంటే ఏదైనా సరే చేసేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంక ఎప్పుడైతే రెడీ అవుదాం పదండి, రెడీ అయ్యి షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. పిల్లలు వచ్చేసే టైం అయింది, అలాగే డెమోకి వస్తుంది కదా అమ్మాయి వచ్చే టైం కూడా అయింది, వాళ్ళందరినీ వెయిట్ చేయించడం బాగుంది కదా. సో రెడీ అవుతాను, బాయ్. సో రెడీ అయితే అయ్యానండి. ఇంకా టవల్స్ అవన్నీ కూడా బయట ఇలాగే పెట్టేసి వెళ్ళానంటే కోతులు వచ్చేసి కింద వేసేసి తొక్కి పాస్ పోసి వెళ్తాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి టవల్స్ లోపల వేశాను. నాకు డౌట్ వచ్చింది షాప్కి సింతకి తీసుకున్నానా లేదా అని చెప్పేసి, అందుకే లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాను. షాప్కి అన్నవి బయట పెట్టేసుకున్నాను అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ కదా, అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలని చెప్పేసి ఇంకా షాప్కి ఉన్నాయని చెప్పేసి బయలుదేరాను అనమాట. సో షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో షాప్కి వచ్చిన తర్వాత లక్ష్మి లేనప్పుడు షాప్ కాడ చేసే పని బయటకి నాటబడుతుందండి. బయట కూడా మొత్తం కసంతా కొట్టేశాను అండ్ ఈరోజు నేను కసు కొట్టలేదులేండి. పక్కన హోటల్ ఉంది కదా, సో హోటల్లో పనిచేసే అమ్మాయి కసు కొడుతూ ఉందన్నమాట. సో తను కొడుతూ ఉంటే తనను కసు కొట్టమని చెప్పాను, తను కొట్టింది, నీళ్ళు చల్లేసాను అనమాట. సో తను కసు కొట్టడం వల్ల నాకు కసు కొట్టే పని తప్పింది, లేదంటే కనుక లక్ష్మి లేనప్పుడు నేనే అంతా కసు కొట్టేసి నీళ్లు చల్లేసి ఈ స్టిక్తో మొత్తం నీళ్ళన్ని గుంజేస్తానమాట. బండలు అవైతే తూర్చను, బండలు తుడ్చాలి అంటే నాకు బయట అస్సలు చేతిది కాదనమాట. అందరూ చేసే ఉంటారు, అదేదో వింతగా చూస్తారనమాట. వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేసుకోలేదు మరి వాళ్ళ ఆడవాళ్ళు తెలియదు, అందుకోసం అని చెప్పేసి నాకు బయట తూర్చాలి అంటే అస్సలు తూర్చబుద్ధి కాదు. కానీ షాప్ ముందు అలాగే డస్ట్ అంతా పెట్టుకొని చేయాలంటే చేయలేము కదా. లక్ష్మి లేని అనుకో, లక్ష్మి డ్యూటీ నాకు పడింది చూడండి. లక్ష్మి ఉంటే లక్ష్మి చేసేది బయట. ఎప్పుడు రావాలా మేడం ఊరిపోయింది, వచ్చిన తర్వాత నాకు పని తప్పుతుంది. ఎందుకు సీసీ కెమెరా లానవట్లేదు? హలో ఎవ్రీవాన్, సో చూసారు కదా లక్ష్మి లేనందుకు ఇంట్లో పని షాప్లో పని అంతా నాకే పడింది. సో ఇంటి ముందు షాప్ ముందు అయితే కసు కొట్టేసి నీళ్ళు చల్లేసి కట్టెతో గుంజేస్తానమాట. నేను బట్ట పెట్టి అయితే తూర్చాను. ఇంకా లక్ష్మి రాని రోజు సాయంత్రం అసలు కసు కూడా కొట్టమండి బయట, దుమ్ము ఎక్కువ వస్తుంది. అలాగే బయట నుంచి వచ్చే గాలికి అంతా మా మెట్ల దగ్గర ఎక్కువగా కసు అన్నది ఉంటుంది అన్నమాట. అందులోనూ సాయంత్రం పూట జెంట్స్ ఎక్కువ ఉంటారు షాప్ ముందు, సో అంతమందిని పెట్టుకొని కసు కొట్టాలంటే కొట్టలేనమాట. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక బ్లౌజ్ చూపిస్తానండి. నిన్న కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పాను కదా, బ్లౌజ్ ఇలా ఇస్తే ఇలా ఇవ్వాలి నాకు శకుంతలక్క అని చెప్పేసి. ఆ బ్లౌజ్ నిన్న నైటే పంపించింది, కాకపోతే నాకు నిన్న నైట్ షూట్ చేసుకోవడానికి కుదరలేదు, అందుకే నిన్న నైట్ చూపించలేదన్నమాట. సో బ్లౌజ్ అయితే కుట్టి వచ్చింది అన్నమాట, సూపర్గా వచ్చింది కదా అక్క. నేను ఇలా ఇవ్వగానే అలా కుట్టించి ఇచ్చేసింది అన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజ్, సింపుల్ నెక్ డిజైన్ అన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి బూటీస్ ఎక్కువగా వేసాము. బూటీస్ కింద కూడా మళ్ళీ నేను శారీ కలర్లో ఉండేటటువంటి కుందన్ అన్నది యాడ్ చేశాను అన్నమాట. సో అది యాడ్ చేయటం వల్ల మనకి హ్యాండ్స్ కూడా హెవీగా కనిపిస్తుందండి. కింద వచ్చేసి నెక్కి ఏ విధంగా అయితే వేసానో సేమ్ అలాగే వేసాను. సో త్వరలో ఈ డిజైన్ కూడా నేను మీకు మంజులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా నేర్చుకోవాలి వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట, నేను ఇచ్చి పంపించగానే ఫాస్ట్గా కుట్టింది. ఇంకొకటి చెప్తానండి మీకు, ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మగ్గం వర్క్ బ్లౌజు క్లాత్ తిప్పేస్తారు కదా మీరు, తిప్పేసిన తర్వాత వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ అన్నది ఇలా పైకి వస్తుంది లోపలి లైనింగ్ క్లాత్. అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చూసారా హెమ్మింగ్ అనిపిస్తుందా మీకు, ఈ క్లాత్ని ఇలా అని ఇక్కడ హెమ్మింగ్ అన్నది చేసిందనమాట అక్క. ఇలా హెమ్మింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ బయటకు రాదు. చాలామంది లైనింగ్ క్లాత్ తిప్పేసుకుంటారు, తిప్పేసుకొని ఇంకా అలాగే కుట్టేస్తారు. మగ్గం వర్క్ బ్లౌజ్లకైతే ఇక్కడ కుట్టు వేయటం రాదు కాబట్టి సో మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. సో ఇది చాలా మంచి టిప్ అండి, సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా స్టిచ్చింగ్ అంటే టైలరింగ్ చేసే వాళ్ళకు తెలియకపోతే మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇలా మీరు హెమ్మింగ్ కనుక చేసుకున్నట్లయితే హ్యాండ్స్కి కానీ అలాగే నెక్కి కానీ మీరు హెమ్మింగ్ చేసుకున్నట్లయితే లైనింగ్ అన్నది ఇలా ముందుకు రాదనమాట. సో అక్క హ్యాండ్స్కి మర్చిపోయింది ఇప్పుడు చేపించాలి ఇది. అలా చేసుకోవటం వల్ల లైనింగ్ ముందుకు రాదండి, మనం వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేసాను, అది వర్క్ అన్నది స్టార్ట్ చేయాలి చూపిస్తాను చూడండి.
నిన్న నైట్ మంచం ఫిట్ చేసుకున్నాను అన్నమాట నిన్న నైట్ వచ్చేసి మంచం ఫిట్ చేసుకున్నాను ఈ ఫ్రేమ్ లో వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చింది హ్యాండ్ వచ్చింది అలాగే ఫ్రంట్ వచ్చిందండి సో కంప్లీట్ గా మనకి ఒక బ్లౌజ్ అన్నది వచ్చింది ఇంకొంచెం గనక మంచం పెద్దగా ఉండంటే ఈ హ్యాండ్ కూడా కంప్లీట్ గా వచ్చేది కాకపోతే కొంచెం చిన్నగా ఉండటం వల్ల ఇంకొక హ్యాండ్ నేను సెపరేట్ గా పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట ఇంకా ఈ బ్లౌ ఈ మిషన్ లో వచ్చేసి ఇప్పుడు డెమో ఇచ్చేదిండి కదా సో వాళ్ళు వస్తే స్టార్ట్ చేయాలి ఈ మిషన్ లో వచ్చేసి నిన్న నైట్ నేను ఒకటి కొత్త డిజైన్ అన్నది పెట్టాను అని చెప్పేసి చెప్పాను కదా సో ఆ డిజైన్ ఇదే అన్నమాట సో ఇది వచ్చేసి మ్యాట్ వర్క్ అంటారండి మ్యాట్ వర్క్ చాలా తక్కువగా వేయించుకుంటారు ఇది సింపుల్ గా ఉంటుందన్నమాట సేమ్ ఇదే వర్క్ ఉండేది సారీ నాకు ఒకటి ఉందన్నమాట సో మా పిన్నికి ఇచ్చాను నేను నేను సారీ సమ్మేటప్పుడు బాగుందని చెప్పేసి తెచ్చుకున్నా సింపుల్ గా డీసెంట్ గా ఉండాలి అంటే గనుక ఈ నెక్ చాలా బాగుంటుంది సో ఒకటి వచ్చేసి సారీ కలర్ యూస్ చేసాం ఇంకొకటి వచ్చేసి జెరీ యూస్ చేసాం ఈ మిషన్ లో నేను ఎక్కువగా జెరీ అన్నది యూస్ చేస్తున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మిషన్ అన్నది సూపర్ గా వర్క్ అవుట్ అవుతుందండి అదే చిన్న మిషన్ లో అయితే గనుక అంత అదే చిన్న మిషన్ లో అయితే గనుక అంతగా నేను జెరీ యూస్ చేసేదాన్ని కాదన్నమాట ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేసేదాన్ని సిల్వర్ ప్లేస్ లో సిల్వర్ కలర్ లో ఉండేటటువంటి థ్రెడ్ యూస్ చేసేదాన్ని అన్నమాట కానీ పెద్ద మిషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా నేను గోల్డ్ సిల్వర్ అన్నది యూస్ చేస్తున్నాను మా దగ్గర 4 బండిల్స్ ఏమో అయిపోయాయి గోల్డ్ సిల్వర్ ఇప్పుడు మళ్ళీ స్టాక్ అన్నది తెప్పించాలి అంత వేసినా కూడా మిషన్ కి అయితే ఏ ప్రాబ్లం రాలేదు ఇంతవరకు కూడా సో దేవుని దయ వల్ల అలాగే రాకుండా ఉండాలని కోరుకుంటున్నా మొత్తానికి అయితే గనక మిషన్ సర్వీసింగ్ అయితే సూపర్ గా చేశారండి మిషన్ ఇంతకు ముందుకు సౌండ్ వచ్చేది కొంచెం ఇప్పుడు ఆ సౌండ్ కూడా రావట్లేదు సౌండ్ రాకుండా నీట్ గా సెట్ చేసి వెళ్ళాడు అన్నమాట మనోజ్ సో థాంక్యూ మనోజ్ ఇంక ఇప్పుడు వచ్చేసి డ్యూటీస్ ఎక్కాలండి ఎవరు డ్యూటీస్ వాళ్ళు ఎక్కాలి ఇలా సమ్రిన్ రాదంట సమ్రిన్ కి హెల్త్ బాగోలేదని చెప్పేసి ఇంకా పనులు అయితే ఉన్నాయన్నమాట ఎవరు పనులు అయితే వాళ్ళని చేసేస్తున్నా బాయ్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇది చాలా రోజులైంది వాళ్ళు ఇచ్చేసి రెడీ అయింది వీళ్ళ చిన్న పెట్టేసి వీళ్ళకి శారీస్ ఉన్నాయన్నమాట డైలీ యూస్ శారీస్ డైలీ యూస్ శారీస్ అంతా పెట్టేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఉన్నాయి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మార్నింగ్ నుంచి వీడియో ఏం షూట్ చేసుకోలేదండి షూట్ చేసుకోవటానికి నాకు కుదరలేదన్నమాట పని ఉన్నింది అలాగే ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట నాకు ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఫుల్ నెక్ పెయిన్స్ ఉన్నాయన్నమాట అసలు చాలా పెయిన్స్ ఉన్నాయి నిలబడలేకపోతున్నాను అందుకోసం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేసి 1 గంట వరకేమో ఉన్నాను నేను షాప్లో 1 గంటకు వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్ళి 5 వరకేమో రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకొని వచ్చేసరికి కస్టమర్స్ వచ్చారనమాట సో మార్నింగ్ ఒక కస్టమర్ వచ్చారు కదా సో వాళ్ళు వచ్చేసి మిర్రర్స్ బ్లౌజ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నారంటే రేపు మార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎల్లుండేదో ఫంక్షన్ ఉంది మేడం మాకు రేపు కావాలి అని చెప్పేసి అంటే బుక్ చేసేసాను సో ఇప్పుడు అదే వర్క్ చేస్తూ ఉన్నానమాట నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళటం వల్ల డిజైన్ ఏది పెట్టాలో తెలియక మధ్యాహ్నం మొత్తం ఖాళీగా ఉంచేసారనమాట మిషన్ని ఖాళీగా ఉంచటం వల్ల ఇప్పుడు పని పడింది నాకు ఇది వచ్చేసి రేపు మార్నింగే ఇచ్చేయాలి వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు ఇంకా ఈవినింగ్ నేను వచ్చేసరికి కస్టమర్ ఉన్నారనమాట సో మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలి మాకు 5 డేస్లో అని చెప్పేసి అన్నారు 2 బ్లౌజులు కావాలి అన్నారు ఫస్ట్ అంటే 2 బ్లౌజులు అయితే సింపుల్ అయితే చేస్తాను కానీ హెవీవి అయితే టైం లేదని చెప్పేసి అంటే వాళ్ళు ఒకటి కంప్యూటర్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇంకోటి వచ్చేసి మగ్గం వర్క్ ఆల్రెడీ అది ఇప్పుడు స్టార్ట్ చేసేసానండి ఎంతవరకు వేసాను ఏంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంది వాళ్ళకు హెవీగా ఉండాలి ఒక బ్లౌజ్ కన్నా అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్వి ఉన్నాయి ఆల్రెడీ వేయించి పెట్టినవి కూడా చూపించాను అర్జెంట్ అంటే అంత హెవీగా వేయటం కుదరదు కదా అని కాకపోతే అవి వచ్చేసి ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు అనమాట వాళ్ళ బ్లౌజెస్కి ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అయింటే కనుక అవే తీసుకునేవాళ్ళు ఇంకా నాకు కూడా పని తప్పేది ఇంకా యాక్చువల్గా ఈరోజు పొద్దున ఏం జరిగిందంటే వేరే కస్టమర్ది పెట్టాను బ్లౌజ్ మార్నింగ్ వీడియో కూడా షూట్ చేశాను మీకు అది వచ్చేసి తీసేసి ఇది పెట్టుకోవాల్సి వచ్చింది ఇది కొంచెం ఫాస్ట్గా ఇవ్వాల్సింది ఉంది అని చెప్పేసి అందుకు అది తీసేయాల్సి వచ్చిందనమాట సో ఇంకా ఆ బ్లౌజ్ వేసేసుకొని ఇవి 2 హ్యాండ్స్ వీలైతే వేసుకొని వెళ్దామని అయితే ఉన్నాను ఎందుకంటే హ్యాండ్స్ వేసుకొని వెళ్ళటం వల్ల రేపు మార్నింగ్ ఒకవేళ నేను లేట్గా వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అనమాట హడావిడి అన్నది ఉండదు ఎందుకంటే లక్ష్మి ఊరెళ్ళిందండి రాలేదు
లక్ష్మి ఎప్పుడు వస్తుందో తెలియదు సో లక్ష్మి వచ్చేంత వరకు పని ఇంట్లో నాకే పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి సో నెక్ చూపిస్తాను చూడండి ఎంతవరకు అయిపోతుందో ఏమో మరి చూద్దాం సో నెక్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా చేసేది ఉందండి ఇక్కడ వచ్చేసి స్టోన్ లేస్ అన్నది అతికించాను అన్నమాట సో ఇది డ్రై అయ్యే లోపు హ్యాండ్స్ స్టార్ట్ చేశాను అన్నమాట ఎంతవరకు వేస్తానో ఏమో తెలియదు సో వేసిన తర్వాత కంప్లీట్గా చూపిస్తాను ఇదైతే వీడియో షూట్ ఏం చేయలేదు మీకు ఈసారి నేను మంజుల ఫ్యాషన్స్లో ఫ్రంట్ ఒకటే స్టిచ్చింగ్ చేసి చూపిద్దాం అనుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వేయాల్సి వచ్చిందనమాట అందుకే ఏం షూట్ చేయలేదు ఇంకా మిర్రర్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి కంప్లీట్గా నెక్ ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ వర్క్ అన్నది జరుగుతూ ఉంది సో వర్క్ వేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఇది సో బ్లౌజ్లో వర్క్ అయితే ఇంతవరకు వచ్చిందండి ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట ఇంకా హ్యాండ్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సెట్ చేశాను ఇది వచ్చేసి నేను ఓన్గా క్రియేట్ చేసినటువంటి డిజైన్ అన్నమాట సో బాగుంటుందని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను సో చూసారు కదా నేను డిజైన్ చేసినటువంటి నెక్ ఎలా ఉంది కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూస్తే మీకు ఇంకా బాగా కనిపిస్తుందండి నేను ఇంకా కొంచెం ముఖ్య స్టార్ట్లో చెక్ చేసుకున్నాను అనమాట డిజైన్ నేను అనుకున్న రీతిలో వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి డిజైన్ కూడా సెలెక్ట్ చేయలేదు మాకు హెవీగా ఉండాలి హ్యాండ్స్కి నెక్ కూడా బాగుండాలి అని చెప్పేసి అన్నారనమాట సో అందుకు నేను ట్రయల్ వేశాను బీట్స్తో కుట్టినా కూడా మనం హెవీగా వేసుకోగలం కదా అన్నట్టుగా అలాగే చాలామంది సింపుల్గా వేసుకోవాలి అనే ఇష్టం ఉంటుంది కదా సో సింపుల్గా వేసుకున్నా హెవీ గ్రాండ్ లుక్ ఉండాలి అందుకోసం అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశాను అనమాట సో మిషన్లో వర్క్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఇంకా మిషన్ ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది 10 వరకు ఉన్నాను ఈరోజు షాప్లో 2 మినిట్స్ తక్కువ 10 అనమాట సో ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు రొట్టెలు తెప్పించానమాట బయట నుంచి ఆలు కర్రీ చేశాను కదా మార్నింగ్ సో రొట్టెలు తెప్పించాను రొట్టెలు కర్రీ ఇప్పుడు తినేసి ఇంకా మళ్ళీ ఎడిటింగ్కి కూర్చుంటే 3 వీడియోలకు ఎడిటింగ్ చేసుకునేసరికి దాదాపుగా 1 గంట అవుతుంది సో మార్నింగ్ లేవాలి రేపు వరలక్ష్మి వ్రతం అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు నేను మాత్రం వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతున్నాను సో మీరందరూ సంతోషంగా ఉండాలి అందరికీ బాగుండాలి అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ మా అక్క వాళ్ళు కూడా చాలా బాగా వరలక్ష్మి వ్రతం అన్నది చేస్తున్నారు సో వాళ్ళు కనుక నాకు షేర్ చేస్తే నేను మీకు వాళ్ళు చేసినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఈ వీడియో ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్.